హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలా రోజుల తర్వాత కలుస్తున్నాం. ఈ రెండు నెలల్లో వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే వామర్ది అలా వైజాగ్లో జాబ్ చేసుకుంటున్నాడు, నేనైతే కాలేజీలో ఉండిపోవడం వల్ల అసలు కుదరట్లేదు వీడియోలు చేద్దామన్న. చాలా రోజుల తర్వాత సంక్రాంతి పండుగకి అయితే రావడం జరిగింది కాబట్టి ఊర్లోకి ఈరోజు అడ్డకాయల వీడియో అయితే చేయడం జరుగుతుంది. అడ్డకాయల మీద ఒక మంచి వీడియో చేస్తున్నాం, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. మన వెనకాల అయితే పెద్ద కొండ కనిపిస్తుంది, ఆ కొండలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళబోతున్నాం. అక్కడ నుంచి వచ్చాము, అది మా ఊరు అన్నమాట. అడిగి మధ్యకి అయితే వచ్చాము ఫ్రెండ్స్. మనమైతే అడ్డ చెట్టు కిందకి వచ్చేసాం. ఇగో అడ్డకాయలు అయితే అలా కాసినాయి, పైన కనిపిస్తున్నాయి కదా అల్ల అక్కడ ఉన్నాయి. చూసారు కదా ఫ్రెండ్స్, అడకాయలు అయితే ఈ విధంగా ఉన్నాయో. అడ్డకాయలు పెట్టాం కదా, కిందన కర్రలు పెట్టాము, దీని మధ్యలో అడ్డకాయలు పెట్టాం, మళ్ళీ దీనిపైన అయితే మనం కర్రలు పెట్టాల్సి ఉంటుంది. పెట్టున్నాయి కదా, వీటి ఎత్తి పైన పెట్టాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా కాలేటట్టు మనం అయితే అడ్డకాయలని చూసుకోవాలి. ఎక్కువ కాలిపోయినా మనం గింజ తీసుకోవడానికి బాగోదు అనమాట. కొన్ని పేలుతున్నాయి, అది నిప్పునైతే ఆర్పేసుకోవాలి, లేదంటే అడ్డకాయలు అనేవి మాడిపోతాయి అనమాట. అలాగని ముందుగానే ఆర్పేసుకున్నా అడ్డకాయలు అనేవి ఉడకవు. ఉడకపోవడం వల్ల ఏంటంటే మనకు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది అనమాట, అంత సింపుల్గా తీసుకోలేము. చూడండి, ఆల్రెడీ ఒకటైతే తీసాను, ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా తర్వాత సింపుల్గా తీసుకోవచ్చు అనమాట. పచ్చి అయితే మనం తీయలేం ఫ్రెండ్స్, చాలా కష్టం. చూసారు కదా ఫ్రెండ్స్, అడ్డకాయ అయితే ఈ విధంగా కాలిన తర్వాత మనం తీసుకొని దాన్ని చివరిలో ఇలా క్రష్ చేసుకోవాలి. క్రష్ చేయడం వల్ల ఏంటంటే మెత్తపడిద్ది అనమాట, బాగా ఉడికిపోయి ఉండడం వల్ల అది లేయర్స్ సపరేట్ అయిపోతాయి. తర్వాత ఈ విధంగా సింపుల్గా తీసుకోవచ్చు. బాబా బాబా, వేడిగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా సింపుల్గా వచ్చేసిద్ది అనమాట. అదే పచ్చిగా ఉంటే మాత్రం అసలు తీయలేము. చూడండి, బాగా ఎక్కువ కాలిపోయింది అనమాట. సరే ఫ్రెండ్స్, ఈ విధంగా ఈజీగా మనమైతే ఒలుచుకోవడం జరుగుతుంది అనమాట. మొత్తం బూడిదైపోయింది, అడ్డకాయలు అయితే చాలా తక్కువ వచ్చినాయి. ఇంకా అటువైపు ఉన్నాయి, అవతల వైపు. అన్నీ తీసాక చూపిస్తాం. చాలా బాగుంది ఫ్రెండ్స్, ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చేతులు చూడండి ఫ్రెండ్స్, ఎంత నల్లబడిపోయినాయో. ఈ అడ్డ పిక్కనైతే చూసారు కదా ఫ్రెండ్స్, పైన ఉందా
పైన ఆరెంజ్ కలర్ ఉన్న లేయర్ని అయితే అసలు తినకూడదు. తినొచ్చు, బాగుంటుంది, కాకపోతే గట్టిగా ఉంటుంది అన్నమాట. లోపల గ్రీన్ కలర్ అండ్ వైట్ కలర్లో బాగా ఇవ్వండి. కొన్నింట్లో గ్రీన్ కలర్ ఉంటుంది, కొన్నింట్లో వైట్ కలర్ ఉంటుంది. బాగా ఉడికితే గ్రీన్ కలర్లోకి వచ్చేసిద్ది అనమాట, ఉడకకపోతే వైట్ కలర్లో ఉండిద్ది. వైట్ కలర్లో ఉంటే లైట్గా చేదుగా ఉండిద్ది, గ్రీన్ కలర్లో ఉంటే చాలా టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. పూర్తిగా ఉడికింది, చాలా బాగుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఫైనలీ అయితే మనం ఇన్ని తీసాం. ఇంత తక్కువ ఉన్నాయేటా అని చూస్తున్నారా? ఇంత తక్కువ ఉండడానికి కారణం కూడా ఉంది ఫ్రెండ్స్, ఈ ఇయర్ అయితే చుట్టుపక్కల చెట్లు బాగా తక్కువ వచ్చినాయి కాపు. అలాగని ఈ ఏరియాలో తక్కువ వచ్చినాయి, వేరే ఏరియాలో వెళ్తే ఇంకా బాగా కాసినాయి. పైగా ఈ ఏరియాలో ఏంటంటే చెట్లు పెద్దగా ఉండడం వల్ల చెట్టు ఎక్కి కోయడం కష్టం కాబట్టి కోయలేదు. ఎలాగో మీకు చూపించడం కోసం కొన్ని అయితే కోసి ఇదిగో ఈ విధంగా చూపిస్తున్నాం. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి, ఎర్ర ఎర్రగా. ఇవన్నీ చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, ఒకసారి టేస్ట్ చేయండి. మీరు టేస్ట్ చేసి ఒక మార్కెట్లోకి పాడేరు, ఎప్పుడైనా పాడేరు కానీ, అరకువేలి కానీ, ఇలా చింతపల్లి కానీ, ఈ ఏరియాల్లో మీరు తిరగడానికి వచ్చినప్పుడు టూరిజం టైం కాబట్టి ఈ టైంలో మీరు పాడేరు, చింతపల్లి, లేకపోతే లంబసింగి ఇటువైపు వచ్చినప్పుడు, అరకు వచ్చినప్పుడు ఈ రకమైన అడ్డపిక్కలు అయితే కనిపిస్తాయి. మన సంతల గట్లలో అంటే రోడ్డు గట్లలో అమ్ముతూ ఉంటారు. ఒకసారి టేస్ట్ చేయండి, 20 రూపీస్ ఇచ్చి కొనుక్కోండి. టేస్ట్ నచ్చితే కామెంట్ చేయండి ఎప్పుడైనా తిని ఉంటే, తినకపోతే ఒకసారి తినండి, తినేసి అప్పుడు కామెంట్ చేయండి ఎలా ఉందో. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ సూన్, మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.